ఈ రోజు మాఘ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణము సాయంత్రము 5:30 నుండి రాత్రి 9 వరకు సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణము మధ్యాహ్నము తలరూప సాయంకాలం 4 వరకు భోజనం అన్నది నిషేధము. 4 తర్వాత భోజనం అన్నది చేయకూడదు. రాత్రి 9 తర్వాత భోజనం ఇల్లు అన్ని శుద్ధి చేసుకొని తదుపరి భోజన కార్యక్రమం నిర్వహించగలరు మనవి. గర్భిణీ స్త్రీలు 4 అయిందంటే 4 నుండి 9 వరకు భోజనము మరి ఇరకాలకు సంబంధించిన లిక్విడ్ కూడా ఎలాంటి తీసుకోకూడదు. జయశ్రీమన్ నారాయణ. ఈ యొక్క గ్రహణము పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి వారు చూడకూడదు. ఈ యొక్క నక్షత్ర జాతకులు రేపు ఉదయము దేవాలయం సంప్రోక్షణ చేసి ఆలయము ప్రవేశమైన తర్వాత ఈ యొక్క దోష నివారణార్థానికి తిలపాత్ర అంటే నువ్వులు, ఆద్యము అంటే నెయ్యి, రాగి పాత్ర, బియ్యము 2 పంచలు, యథాశక్తి దక్షిణ తాంబూలాలతో, చంద్రబింబంతో, నాగపడగతో అలానే ఒక బ్రాహ్మణికి ఇచ్చి గ్రహశాంతి చేయించుకోగలరు మనవి. చెట్టు కింద నువ్వు కుంకుమ భరణే పూజారి మీద పూని వస్తావు గద్య పైకి నువ్వు ఆది శక్తి రూపం వనరాణి జనని ఏ కన్నే పల్లి ఏ హే కన్నే పల్లి జంగలిలో జాతరా
చెట్టు కింద నువ్వు కుంకుమ భరణే పూజారి మీద పూని వస్తావు గద్దె పైకి నువ్వు ఆది శక్తి రూపం మన రాణి జనని ఏ కన్నేపల్లి ఏ హే కన్నేపల్లి జంగలిలో మా గిరిజనుల జాతర కోలాహలము సమ్మక్కనీకు అదే ఆహ్వానము గద్దె మీది నీ ప్రతిమకు కోటి మొక్కులు తీరిపోవు భక్త జనం చింత చిగ్గులు నీకిష్టమైన వెళ్ళం నిలువెత్తు తాకుతాము నీ గద్దె కాడ నిలిచి ముక్కేము సమ్మక్క పటు తీర సారె పెట్టి నీకు నిలువు దోపిడిచ్చి తడి జాతర మహిమన్వంతిత జాతర ఇది కోరిన కోరికలు తీర్చే పెద్ద జాతర ఇది. దీన్ని ఏదైతే ఉన్నదో చాలా పెద్ద ఎత్తున జనాలు రాసి వచ్చి తమ కోరిక మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఏదైతే ఉన్నదో ఎంతో ఏదైతే ఉన్నదో ఇష్టపడి ఇక్కడ ఈ ఉండి ఏదైతే ఉన్నదో 3 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతా ఏదైతే ఉన్నదో అమ్మవారు ఏదైతే ఉన్నది దయ చాలామందికి ఉన్నది. ఇక్కడ మహిమ చాలా పెద్దది, జిల్లాలోనే ఇది అతిపెద్ద పెద్దది. నిరుకుర ఏరియా లోపల మాత్రం పెద్ద జాతర ఇది. ఈ జాతరకు మాత్రం మా కరీంనగర్ డిస్టిక్ లోపల ఎంత జనాభా ఉన్నదో అంత జనాభా వస్తున్నారు. వాళ్ళందరికీ మంచిగా సౌకర్యం అందిస్తున్నారు ఇక్కడ. ఇది చాలా గొప్పమైన విశేషం. అంటే ఎందుకు వస్తారు మీరు ఇక్కడికి? ఇక్కడికంటే ఇక్కడ వాస్తవంగా ఇక్కడ సమ్మక సారక మాత్రం తప్పక సార్ నిలబడ్డది. ఆ తల్లి కూడా మొక్కిన వారికి మాత్రం చాలా వరమిస్తున్నది. ఆ పద్ధతి ప్రకారంగా జనం కూడా ఆ మొక్కులు తీర్పుడు ఇక్కడికే వస్తున్నారు. మేడారం ఇప్పుడు తప్పిపోతుంది, ఇక్కడికి వస్తున్నారు మా జనం అంతా. అంటే మీరు ఏం కోరుకున్నారు ఇదివరకు ఏం జరిగింది? మేము అనుకున్న ముచ్చట్లన్నీ మంచిగా జరిగినాయి. మేము అనుకున్న కొడుకులు పెట్టాలంటే కొడుకులు పుట్టినరు, బిడ్డలు పుట్టాలంటే బిడ్డలు పుట్టినరు. చాలామందికి ఇండ్లు ఎక్కడ ఉద్యోగాలు లేని ఆస్తులు కూడా ఉద్యోగాలు కూడా వచ్చినాయి.